హాయ్ వెల్కమ్ టు సుమన్ టీవీ మనతో పాటు ఉన్నారు విశ్వమణి అధినేత విశ్వమణి వైట్ అండ్ వైట్ కాంబినేషన్ బాగుంది సార్ సూపర్ బాగుంది అంటే బాగుంది లేదంటే లేదు బాబు గారు ఒక చిన్న సందేహం మనం ఎప్పుడు ఇతరుల గురించి ఆలోచిస్తాం అయ్యో వాడు ఈ రోజు లక్షలు సంపాదించాడు కోట్లు సంపాదించాడు మన మీద మాత్రం మనం ఆలోచించాం మన జీవితాలు ఇలానే కొనసాగుతాయి ఎస్ సో మనం ఇతరుల గురించి ఆలోచిస్తే డెవలప్ అవుతామా మన గురించి మనం ఆలోచిస్తే డెవలప్ అవుతామా అసలు విషయం ఏం చెప్తుంది అసలు ఇతరుల గురించి ఆలోచిస్తున్నప్పుడు మన జీవితం ఎక్కడ ఉంటావు అక్కడే ఉంటామండి ఒక్క ఇంచు కూడా కదలదు నువ్వు ఇతరుల గురించి ఆలోచించడం వల్ల ఒక్క ఇంచు కూడా ఎవరైనా సరే ఒక్క ఇంచు కూడా కదలరు ఎందుకు కదలరంటే నువ్వు నీ యొక్క ఆలోచన మొత్తం ఇతరుల గురించి పెట్టావు వాడు పోయినాడు కోట్లు చంపార్చినాడు తోసినాడు వాడు కాంట్రాక్ట్ అయితే తీసుకుపోసి కట్టేసి వాడు దోసుకొచ్చేసినట్్రా పోయినాడు ఏమార్చినాడు వాడు ఎవరు ఊరిని ఏమార్చి తోసుకొచ్చేస్తున్నాడు వాడు పోయినాడు వాడిని చంపినాడు వీడిని కొట్టినాడు రౌడ్యూజన్ చేసి వాడు సంపాదిస్తున్నాడు ఇది అవసరమా నీకు వాళ్ళు అనుకున్నారు ఎలాగైనా సంపాదించాలనుకున్నాడు వాళ్ళు ఎలాగైనా సంపాదిస్తారు నీకెందుకు వాళ్ళ మీద దృష్టి పెట్టినప్పుడు నువ్వు ఎలా ఎదగలుతారు ఎదగలేవు నీ కుటుంబం అదే స్థాయిలో ఉంటుంది నువ్వు నువ్వు ఎదగ నువ్వు సంపాదిస్తేనే కదా నీ కుటుంబానికి ఎదగాలన్నప్పుడు నీ ఆలోచన ఎలా ఉండాలంటే నీ మీద పెట్టాలి నిన్ను గురించి నువ్వు ఆలోచించు నీ కుటుంబాన్ని గురించి ఆలోచించు అంటే అప్పుడు నీ భవిష్యత్ ఏంది అని తెలుస్తుంది నీకు నీకు నీ మీదే దృష్టి పెట్టినప్పుడు నేను ఎలా ఎదగాలి ఏంది ఇప్పుడు అందరూ కార్లో పోతున్నారు వాళ్ళు మంచి బిల్డింగ్ కట్టేశారు వీళ్ళు మంచి స్థాయిలో ఉన్నారు మంచి నగలేసుకుని ఒక ఫంక్షన్కి వెళ్తున్నారు మనం ఏంది ఇలా ఉన్నాం మన పరిస్థితి ఏంది మనం ఇంకా ఎంత బాగా ఎదగాలి మనకి డబ్బు కావాలి డబ్బు కావాలంటే మనం ఏం చేయాలి డబ్బు కావాలి దీనికి డబ్బు కావాలి దీనికి డబ్బు కావాలన్నప్పుడు మనం ఏం చేయాలి ఏం చేయాలనేది ఆలోచన ఎప్పుడైతే నువ్వు పదే పదే పాజిటివ్గా అంటే మంచిగా నేను ఎలాగ ఎదగాలి ఎలాగైనా అంటే ఎలా ఎదగాలి కూడా నీకు తెలుసుకొని ఉండాలి ఏ విధంగా ఎదిగిపోతావు ఆ ఆలోచన దానికి నేనేం చేయాలి పదే పదే నీ ఆలోచన నీ మీద పడాలి ఎప్పుడైతే నీ మీద నీ ఆలోచన పెడతావో ఖచ్చితంగా వస్తుంది ఇప్పుడు ఒకే బిజినెస్ చేస్తారు కొంతమంది బిజినెస్ వాళ్ళు ఉన్నారు వాళ్ళు సొంత నిర్ణయాన్ని వదిలేస్తారండి వాళ్ళు ఉన్న గొప్పవాడిని మర్చిపోతున్నారు వాళ్ళు మంచి పెద్ద మేధ ఉండడు వాళ్ళు దాన్ని వదిలేస్తున్నారు ఒక ఫ్రెండ్లో లేక బంధువులు వాళ్ళ దగ్గర పోతారు అన్నా లేక ఫ్రెండ్ అనుకో ఫ్రెండ్ నేను రాజేశా నేను ఈ పని చేయాలనుకుంటున్నాను ఈ బిజినెస్ ఎలాగైనా దీన్ని చేసేయాలరా అంటాను వరి వాడేమంటాడా వరడాయాల వర దాన్ని చేసిన వాళ్ళు అంతా లాస్ అయిపోయినారా స్టార్టింగ్ తీసి కుమ్మేసినాడు నెగిటివ్నే నెగిటివ్ మొత్తం అక్కడే నెగిటివ్లో నీకు భయం పెట్టేసినాడు అట్నే తీసి ఏం చేస్తున్నాడు వాడు ఏం చెప్పినాడు వరబోర ఆ బిజినెస్ చేసిన వాళ్ళంతా లాస్ అయిపోయి ఇంటికి మూసుకొని మూసేసినారు రూమ్ పోతాడు ఆ డబ్బే ఉంటే నేను వడ్డీకి మారుస్తాను అంటాడు అక్కడ చచ్చిపోయింది నీ యొక్క ఆలోచన మొత్తం అక్కడ చంపేసింది అంటే వాడు నెగిటివ్ తెలియదు అందుకే నేను ఏం చెప్తానంటే మన విషయాలు ఏదైనా ఎవరి చెప్పకూడదు భార్యతో కూడా కొన్ని భార్య భర్తలు కూడా కొన్ని విషయాలు దాచుకోవాలి కొన్ని విషయాలు దాచుకోవాలండి కొన్ని చెప్పాల్సినట్టు చెప్పాలి చెప్పకుండా ఉన్నటువ కొన్ని ఉన్నాయి అవి చెప్పకూడదు అలా దాచినప్పుడే వాళ్ళు కూడా మంచి స్థాయిలో ఐకమత్యం అనేది ఏర్పడుతుంది ఇప్పుడు అతను చెప్పకుండా ఉంటే అతను ఆ నెగిటివ్ రిలీజ్ చేయడు కదా చేయడు కదా అది ఏదో నువ్వు ఆలోచించు నువ్వే ఆలోచించు నువ్వు కూర్చో గమ్మను ఈ మాటలుగా కొంచెం నిలిపినారంటే నోరు మూసేసిందంటే కొంచెం మౌనం పాటించు మన సబ్జెక్టులో చెప్పాను నేను చాలా వీడియోలో కూడా చెప్పాను మాటలు తగ్గించండి పనికిరాని మాటలు వదిలేయండి మనము పనికిరాని విషయాలను వదిలేయాలి వదిలేనప్పుడు ఈ మైండ్గా ఒక్క ఒక్కసారి నోరు మూసినప్పుడు మన మైండ్ గొప్ప గొప్ప ఆలోచన ఇస్తుంది ఆ ఆలోచన ద్వారా పోయి చూడు మంచి విజయాన్ని నీ మైండ్ నేను చెడిపేదాన్ని తీసుకెళ్దండి నువ్వు చెడిపోయేదానికి అంటే నువ్వు నెగిటివ్గా ఆలోచించలేదు కదా బిజినెస్ చేయాలన్నావు మంచి విషయం కదా ఆ మంచి విషయం ఆలోచించినప్పుడు దానికి మంచి స్థాయిలో ఏది చేయాలి నువ్వు ఎలా చేయాలని దానికి బాబు గారు ఇక్కడ చిన్న సందేహం చెప్పండి ఇప్పుడు నేనైనా మీరైనా ఫస్ట్ ఎవరి సలహా తీసుకోవడానికైనా ప్రయత్నిస్తాం ఆ సలహాలు తీసుకునే క్రమంలోనే ఇప్పుడు మీరు చెప్పిన అంశం అందులోకి వస్తుంది కానీ దాంట్లో దాదాపు తొంభై శాతం మంది నెగిటివ్ మాత్రమే చెప్తారు మరి ఇది సొంత నిర్ణయం మనమే తీసుకోవాలా లేకపోతే నిజంగానే ఇతరులు మీద ఆధారపడకూడదు ఇతరుల మీద ఆధారపడిన వాళ్ళు ఎవరు ముందు అడిగి వేసింది లేదు ఇంతవరకు లేదు నాకు తెలిసి ఇతరులను వాళ్ళు నేను కూడా నమ్మి చూశాను చాలా మందినే ఏమి లేదు ఒకే స్థాయి వాళ్ళు మనమని వాడుకుంటారండి ఓకే వాళ్ళు వాడుకునే దానికి ప్లాన్ వేస్తారు ఇప్పుడు నీకు ఒక అతను నీకన్నా మంచి స్థాయిలో ఉన్నవాడి దగ్గర ఈ బాగున్నాడు కదా ఈ బాగున్నాడు కదా మనకి కొంచెం బాగా మాట్లాడేతాను కదా అతన్ని నాలుగుదామన్నా ఉంటే అతని దగ్గర పోతావు అనా నేను ఈ బిజినెస్ అన్నా ఎట్లనా తెలియజేస్తే అంటే బరి నాకు కింద ఉండవు నాకు సమానంగా వచ్చేయాలనుకుని ఉండవా సరే సరే ఉండని అతను వేస్తాడు నెగిటివ్లో అక్కడ కొడతాడు రెండు దెబ్బ అంటే నువ్వు నిన్ను కిందనే పెట్టే దానికి చూస్తాడు వాడు అని చెప్పిన నువ్వు సమానంగా వెళ్ళిపో మళ్ళీ వాడిని ఎదురు చూడవు కదా నువ్వు బాగా ఎదిగినావు అంటే అతను లెక్క పెట్టవు అంటే నీది కూడా డబ్బు వచ్చేసింది అందుకని నేను నెగిటివ్ వేస్తారు ఎవరు అడగాల్సిన అవసరం లేదండి నీ మైండ్ గొప్పదండి ఒక్కసారి దానితో మౌనం పాటించుడు మంచి మంచి గొప్ప ఆలోచనలు ఇస్తుంది ఎగ్జాంపుల్గా ఒకటి చెప్తారండి మొన్నే ఇప్పుడే ఒక నెల కూడా కాలేదు నా క్లాస్కి వచ్చింది ఒక ఆమె ఒక ఆమె క్లాస్కి వచ్చి అన్నీ నేర్చుకునేది నేను గమనిక అనేది ఒక పట్టిస్తాను దాన్ని పాలే చేస్తేనే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పాస్ అయిపోతారు క్లాసులో నా సబ్జెక్ట్ అనేది ఏ గురువులు ఇంతవరకు చెప్పలేదు నేను చెప్తున్నాను నా విద్యను గమనిక అనేది ఒక పద్దెనిమిది పాయింట్లు పదహారు పాయింట్లు వస్తాయి ఆ పాయింట్లను పాటిస్తేనే దాంట్లో ఏం లేదు మీలో ఉన్నదే మొత్తం మీ దగ్గర ఉన్నదే దాన్ని పాటిస్తేనే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వర్క్ అయిపోతావు నువ్వు ఒక స్థాయికి వెళ్ళిపోతావు అది వినేసి పోయేసి ఆమెకు పని చేయాలనేసి వచ్చిందంట ఒక బిజినెస్ చేయాలని నా దగ్గరికి నేర్చుకోవడానికి వచ్చింది నేర్చుకున్నది అన్ని చెప్పాను నువ్వు ఎక్స్ప్లెయిన్ చేశాను విన్నది పోయిన మూడో రోజు ఆమె మనసు అనేది అంటే పాత జీవితంలో ఉన్నింది కదా ఆ పాత జీవితంలో ఉన్నింది కదా ఆమె తట్టుకోలేక వాళ్ళ ఫ్రెండ్లతో బాడీ కూడా మా విధంగా చేయాలంటే వాళ్ళు చెప్పినారంట దెబ్బ వేసినారంట నేను ఎక్కడ ఏమి చెప్పానో అదే మాటే వచ్చిందంట వేరే రాలేదంటే బాయ్య దాన్ని చేసిన వాళ్ళంత లాస్ అయిపోయినారా నువ్వు పోయి చేస్తున్నవారిని భయం దాన్ని చేసినావుంటే మునిగిపోతావు నువ్వు అప్పులు పాలు అయిపోతావు స్టార్టింగ్ ఏం చెప్పేశారో మునిగిపోతావో అప్పులు పోయినా కాల్ చేసేసింది వెంటనే ఏమ్మా నువ్వు డబ్బు ఇచ్చిన అది నేర్చుకోవడానికి వచ్చినావు నేర్చుకున్నావు ఇంటికి పోయినావు ఇంటికి పోయి ఏం చేసినావు నువ్వు నీతో నువ్వు మాట్లాడుకోమన్నాను నీతో నీ ఆలోచన పెట్టమన్నాను నీ గురించి నువ్వు ఆలోచించి నీ మైండ్ ఏం చెప్తావు దాన్ని పాలు అయిపోమంటే వాళ్ళు అది తెలిసి తప్పు చేశాను సార్ నేను అంటే తెలిసి తప్పు చేసిందంట ఆమె చెప్పకూడదని తెలుసు కానీ పోయి అడగడం ఎలా ఉంటుంది అంటే వాళ్ళు నెగిటివ్ వేసేసినారు అయిపోయింది ఇంకా ఆమె అంట నాకు కాల్ చేసింది సార్ భయం వేస్తున్నారు సార్ వాళ్ళు ఎలా చెప్పిన అప్పులు పాలు అయిపోతారు ఇంక భయంతో చేసినవంటే అది భయంతోనే కదా పోతుంది అప్పులు పాలు అయిపోతావు లేదా నువ్వు భయంతో పోయి చేయకూడదు కదా కాబట్టి ఎవరైనా సరే మన ఆలోచనతో మనల గురించి ఆలోచించాలి మన కుటుంబాన్ని గురించి ఆలోచించి మనం నిర్ణయం తీసుకోవాలి ఒక బిజినెస్ అయినా సరే మన కుటుంబం ఎదగాలన్నా సరే మన పిల్లల్ని పెంచాలన్నా సరే మన కుటుంబం ఐక్యత ఎలా కావాలన్నా సరే ఏదైనా నీ సొంత నిర్ణయం తీసుకో నీతో నువ్వే మాట్లాడుకో నీ మైండ్తో మాట్లాడు మైండ్తో మాట్లాడమంటే ఏందో కాదు మౌనం ఆ మౌనం పాటించినప్పుడు నీ మైండ్ గొప్ప ఆలోచన ఇస్తుంది దాన్ని తీసుకొని దాని పక్కన నడుచుడు చూడు మంచి స్థాయికి తీసుకు వెళ్తుంది పిల్లల్ని చదివించాలంటే కూడా కొంతమంది ఇంకా కూడా ఇతరులు ఆడతారు అలా ఏదైతే చదివిస్తే బాగుండే బారా దాని ఎంత కష్టమా అది ఎంత కష్టమో అది చదివించబోయలేదు వాడిని ఐటీ చేసే చాలా ఏదో ఒకటి ఉద్యోగం వస్తుంది అంటే వాడి గొప్ప స్థాయికి వెళ్ళకూడదు ఆ ఐటీ ఒకటి తేర దొరికింది దాని మీద దోసేస్తారు వాళ్ళు ఏంటంటే జరిగింది ఏమి నీకు ఆలోచన రాదా నా కొడుకు అయ్యేసి అవ్వాలని డాక్టర్ అవ్వాలని నీకు రాదా ఒక టీచర్ అవ్వాలని రాదా పది మందికి విద్య నేర్పించి ఒక టీచర్ అవుతాడని నీకు రాదా అది చదువు నాయనా నువ్వు టీచర్ అవ్వు నేను నువ్వు చదివిస్తాను నువ్వు చదువు గొప్పోడు అని అలా చేతులేదు నీ సొంత నిర్ణయం రాదా ఇలా రాకుండా అందరు వెనకబడిపోతున్నది వాళ్ళు సొంత నిర్ణయంతో పోకుండా వెనకబడుతున్నారు సో ఇది ఇంకేషన్ ఏమంటారు నేను నా ఆలోచన ద్వారా నా కుటుంబాన్ని ఉన్న స్థాయికి తీసుకెళ్ళినందుకు అశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు థ్యాంక్ యూ మనీ సో ఇంత మంచి సబ్జెక్ట్ చెప్పినందుకు మీకు కూడా చాలా చాలా కృతజ్ఞతలు బాబు గారు సో మచ్ ఇది వాటి కార్యక్రమం మరో కార్యక్రమం మళ్ళీ